గజు గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు అయితే జరిగాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సుంతరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం చదువుతాం. అక్క నమస్తే. నమస్తే. గాంధీ భవన్ లో బతుకమ్మ గాంధీ భవన్ లో సంబరాలు అని అంటే అంబరాల కంటిపోతున్నాయి. పొద్దు నుంచి చూస్తున్నారు, 11 గంటల నుంచి మా చెల్లెలందరూ బతుకమ్మని వేరుస్తున్నారు. నిజంగా కూడా అమ్మవారు నడిచి వచ్చి గాంధీ భవన్లో కూర్చుందేమో అని అనిపిస్తుంది ఈరోజు. వాస్తవంగా చూసినట్టయితే ఏ పండుగ కంటే కూడా బతుకమ్మ పండుగ మాకు చాలా పెద్దది. ఆడపిల్లలు పూలు, సారెలు, చీరలు, పట్టు చీరలు, నగలు అన్నీ పెట్టుకొని ఆడుతూ ఒక ఎత్తు అయితే ఆడపిల్ల ఆదిశక్తి అని నిరూపించడానికి ఇది ఒక పండుగ అని చెప్పి నేను చెప్తాను. మీకెట్లా చాలా ఆనందంగా ఉందండి. మా మహిళా కాంగ్రెస్ నేతలందరూ, మహిళా స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు ఆధ్వర్యంలో చాలా ఘనంగా అందరూ హాజరయ్యారు. గ్రేటర్లో కూడా చాలామంది వచ్చారు, జిల్లాల నుంచి కూడా చాలామంది వచ్చారు. అంగరంగ వైభవంగా ఈరోజు బతుకమ్మ సంబరాలు గాంధీ భవన్లో జరుపుకున్నాము. అందరి క్షేమాలు, అందరి మహిళా క్షేమం కోరారు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావుకి. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. సో మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళలు ఎవరు కూడా ధైర్యపడద్దు. మహిళా శక్తి అంటే చాలా పెద్ద శక్తి, ఆదిశక్తి, పరాశక్తి అంటారు కదా, అట్లా ఎవరు వచ్చి మనని కాపాడాల్సిన అవసరం లేదు. ఈరోజు జరుగుతున్న మానభంగాలే కానీ ఆత్మహత్యలే కానీ అందరు ఎదుర్కోవాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిస్తూ మనోధైర్యం నింపుతూ మహిళా కాంగ్రెస్ ఒక ఆడబిడ్డగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా ఈ సునీతారావు మీకు హామీ ఇస్తుంది. ఎప్పుడన్నా సరే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మమ్మల్ని కలవమని అంటున్నాం. రెండోది మమ్మల్ని కలవకన్నా ముందు కూడా మీకు ఆ ధైర్యం దేవుడు చేకూర్చాలని చెప్పి, ఆది పరాశక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను.